విలేకర్ మిత్రులందరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికి యాదాద్రిగుట్ట గుట్ట మున్సిపల్ చైర్మన్ గారికి జెడ్పీటీసీ గారికి కౌన్సిలర్లకి ఎంపీటీసీలకి సర్పంచ్లకి మరియు నేను వస్తున్నా అని చెప్పంగానే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను యాక్చువల్లీ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను మొదటిసారి రావడం జరుగుతుంది. అసలు ఇది హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్టనా లేకుంటే ఎక్కడైనా వేరే ప్రపంచంలో ఉన్ననా నాకు అర్థం కాకుండా ఉన్నా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని అసలు ఎవరు కూడా మరిచిపోయే పరిస్థితి ఉండదు. ఇవాళ ఒక అద్భుతం సృష్టించిండు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద పుణ్యక్షేత్రం కడతారని చెప్పి ఎవరు ఊహించుకోలే. ఎంత బ్యూటిఫుల్ గెస్ట్ హౌసెస్ కానీ ఎంత మంచిగా చూడొచ్చు ఆలయం కానీ. ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ఎంత బ్రహ్మాండమైన ల్యాండ్స్కేపింగ్ కానీ అసలు లోపల చూస్తే కళ్ళు తిరిగిపోయే పరిస్థితి. కేసీఆర్ గారు అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము మరిపించే విధంగా ఇవాళ ఒక పుణ్యక్షేత్రం చేసి చూపించిండు. నిజంగా కేసీఆర్ గారికి ఎట్లా ధన్యవాదాలు చెప్పాలో ఎంత విధంగా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంత అద్భుతంగా చేసిండు. ఇది ఓపెన్ అయిన రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు. అఫీషియల్ గా ఓపెన్ అయిన రోజు మార్చి 28 తారీఖున ఇలా మా ముఖ్యమంత్రి గారికి నా చేతులు జోడించి శిరస్సు వంచి యావత్ తెలంగాణ ప్రజల తరఫున ఇలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇవాళ మీకు ఇంకా బలం ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కాకుండా రాబోయే కాలంలో ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ భగవంతుంది ఆశీస్సులు మీ మీద పూర్తిగా ఉండాలి. మన దేశం మొత్తం కూడా ఎట్లయితే ఈ యాదగిరిగుట్ట మీరు మార్చిండ్రో ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ తెలంగాణలో చేసిర్రో అట్లా దేశం మొత్తం కూడా మీరు చేయాలి అని కోరుకుంటూ ఇవాళ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై లక్ష్మీ నరసింహస్వామి. నమస్కారం. విలేకర్ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి మరియు నేను వస్తున్నా అని చెప్పంగానే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను యాక్చువల్లీ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను మొదటిసారి రావడం జరుగుతుంది. అసలు ఇది హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్టనా లేకుంటే ఎక్కడైనా వేరే ప్రపంచంలో ఉన్ననా నాకు అర్థం కాకుండా ఉన్నా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని అసలు ఎవరు కూడా మరిచిపోయే పరిస్థితి ఉండదు. ఇవాళ ఒక అద్భుతం సృష్టించిండు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద పుణ్యక్షేత్రం కడతారని చెప్పి ఎవరు ఊహించుకోలే. ఎంత బ్యూటిఫుల్ గెస్ట్ హౌసెస్ కానీ ఎంత మంచిగా చూడొచ్చు ఆలయం కానీ. ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ఎంత బ్రహ్మాండమైన ల్యాండ్స్కేపింగ్ కానీ అసలు లోపల చూస్తే కళ్ళు తిరిగిపోయే పరిస్థితి. కేసీఆర్ గారు అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము మరిపించే విధంగా ఇవాళ ఒక పుణ్యక్షేత్రం చేసి చూపించిండు. నిజంగా కేసీఆర్ గారికి ఎట్లా ధన్యవాదాలు చెప్పాలో ఎంత విధంగా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంత అద్భుతంగా చేసిండు. ఇది ఓపెన్ అయిన రోజు
యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు ఆఫీషియల్ గా ఓపెన్ అయిన రోజు మార్చి 28 తారీఖున యల మా ముఖ్యమంత్రి గారికి నా చేతులు జోడించి శిరస్సు వంచి యావత్ తెలంగాణ ప్రజల తరపున యల మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఇవాల మీకు ఇంకా బలం ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుంట రాబోయే కాలంలో ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ భగవంతుంది ఆశీస్సులు మీ మీద పూర్తిగా ఉండాలి మన దేశం మొత్తం కూడా ఎట్లయితే ఈ ఆదిగుట్ట మీరు మార్చిండ్రో ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ తెలంగాణలో చేసిరో అట్ల దేశం మొత్తం కూడా మీరు చేయాలని కోరుకుంటూ ఇవాల సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై లక్ష్మీ నరసింహ స్వామి నమస్కారం।